రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో ఒక్కసారిగా వైసీపీలో ఇంతవరకు కూడాను బెదిరింపులకు ఒత్తిళ్లకు తలగ్గినటువంటి వైసీపీ నేతలు ఈరోజు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటూ తిరిగి సొంత కూటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఈరోజు నెల్లూరు నగర మేయర్ స్రవంతి జీవర్ధన్ ఉన్నారు. చెప్పండి, దాదాపు 9 నెలల పాటు శ్రీధర్ రెడ్డి అధికారం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కష్టాల్లో తోడుగా ఉన్నారు. చివరి 4 నెలల్లో శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని విడిచిపెట్టి మీరు వైసీపీలోకి కొనసాగారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం? మాకు, నేను ఇప్పుడు మేయర్గా ఉన్నానంటే దానికి కారణం శ్రీధర్ అన్నగారు. అన్న అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు మేము వెంట నిలిచాం. ఆ రోజు కూడా మీరు ప్రెస్ మీట్లో చూసుకుంటే మేయర్ పదవికైనా అన్న ఒక్క మాట చెప్తే రాజీనామా చేస్తామన్నా. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి వారు మా శక్తికి మించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అది అందరికి కూడా తెలుసు. కానీ తెర వెనక ఇంకెన్నో జరిగాయి, అవి శ్రీధర్ అన్నకు కూడా తెలిసి ఉంటాయని మేము భావిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో మేము వెనక్కి వెళ్ళడం జరిగింది. మేము వెనక్కి వెళ్ళడం అన్నది శారీరకంగా వెళ్ళడం జరిగింది, కానీ మానసికంగా మాత్రం మేము శ్రీధర్ అన్న వెంటే ఉన్నాం. మేము చేసింది తప్పే, ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశాలు అందరికీ వస్తాయి. అదేవిధంగా మేము చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశాన్ని మాకు శ్రీధర్ అన్న ఇస్తారని, శ్రీధర్ అన్నతోటి ఇప్పటికి మేము మాట్లాడడం కూడా లేదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా అన్నకి తెలియచేయాలని ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని నా ఛాంబర్లో పెట్టడం జరిగింది. అన్న మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా మమ్మల్ని ఆదరించారో అదే పెద్ద మనసుతోటి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని శ్రీధర్ అన్న కానీ గిరిధర్ అన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మాకున్నటువంటి ఒత్తిడిని తెలుసుకొని అదే పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మమ్మల్ని, నన్ను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ కానీ హక్కును చేర్చుకుంటారని మేము కోరడానికి మాత్రమే సమావేశాన్ని పెట్టామని అందరికి కూడా తెలియజేసినాను. అందరికి కూడా తెలుసు నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ కానీ శ్రీధర్ అన్న భక్తులమే అని చెప్తారు. ఈ పదం ఉన్నా లేకపోయినా మేము అదే పేరుతోటి కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీధర్ అన్న భక్తులుగానే ఉండడానికి రెడీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మీరు వైసీపీలోకి వెళ్ళడానికి మిమ్మల్ని ఆర్థికంగాను భారీ ప్యాకేజీతో మిమ్మల్ని ఒప్పించారు, అందువల్లే వెళ్ళిపోయారు వైసీపీలోకి. ఈరోజు అధికారం పోయేసరికి తిరిగి వస్తున్నారు అంటున్నారు, ఏమంటారు దీనికి? అన్న మనీ అన్నది ఆఫర్ ఇచ్చారన్నది మీ అందరికి కూడా తెలుసు. నేను అన్న వెళ్ళిన వెంటనే కూడా అప్పుడు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వచ్చాయని కూడా మీ అందరికి కూడా తెలుసు. అప్పుడు వెళ్ళను నేను అన్నతో కొన్ని నెలలు, 8 నెలలు అన్నతో జర్నీ చేసి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందన్న? డబ్బులు, ఫ్లాట్లు, కార్లు అన్నదానికంటే కూడా మేము శ్రీధర్ అన్న వెంట నడుస్తున్నామన్న అదే మాకు గొప్ప ధనము, అదే మాకు సంతోషం, అదే మాకు గర్వం. అలాగే మేము 8 నెలలు నడిచామన్న శ్రీధర్ అన్నతోటి, ఇంకా మాకు శక్తికి మించక మాకు వచ్చినటువంటి ఒత్తిళ్ళ వల్ల వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము డబ్బుకి కానీ కార్లకు కానీ ఫ్లాట్లకు కానీ లొంగిపోతామని ఎవరు అనుకునే పరిస్థితి లేదన్న. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడే అందరికి కూడా తెలుసు ఆఫర్స్ అయితే వచ్చాయన్నది అందరికి కూడా తెలుసు, కానీ మేము దేనికి లొంగలేదన్నది కూడా ప్రజలకన్నా శ్రీధరన్నకు కానీ మీకు కానీ బాగా తెలుసని మేము ఎంతో దగ్గరగా చేరువుగా ఉన్నది మీడియా మీడియా మిత్రులతోటి, మీడియా కుటుంబ సభ్యులతోనే మేము ఉన్నాం కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుందని నేను కోరుకుంటున్నానన్న. కాదు, ఇప్పుడు ప్రధానంగా ఈరోజు నెల్లూరులో సంచలనమైనటువంటి ఆరోపణలు, కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాలు జరిగాయి, దాంట్లో మీ భర్త ప్రమేయం ఉంది, దాని నుంచి తప్పించుకోవడానికే ఈరోజు అధికార పార్టీలోకి శ్రీధర్ అన్న గెలిచేసరికి మళ్ళీ తిరిగి శ్రీధర్ రెడ్డితో దగ్గర ఉంటే ఆ సమస్య నుంచి బయటకు వస్తామనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అదే అంటే ఇప్పుడు అది వచ్చిందన్నది నేను కూడా చూశానన్న. దాన్ని విచారిస్తేనే కదన్నా జరిగిందా లేదా అని తెలుస్తుంది. ఆ విచారణకి నా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాను. అది కానీ ఖచ్చితంగా నిరూపణ అయితే, అలాగే వారేం చెప్తే అది చేయడానికి మా భర్త మీద వచ్చింది కాబట్టి వారు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసినాను. ఇప్పుడు ఒక తప్పు వచ్చిందంటే అది తెలియాలి కదన్నా. ఇప్పుడు తప్పు చేశారా లేదా అని తెలియకుండా తప్పు అనకూడదు కదా. ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది, దానికి అది వాస్తవమో అవవాస్తవమో తెలుసుకునేదాకా నేను కూడా నా సైడ్ నుంచి సపోర్ట్ ఇచ్చి, అధికారులు ఏ విధంగా అడిగినా దానికి సపోర్ట్గా నిలిచి నా సైడ్ నుంచి కావాల్సిందంతా కృషి చేస్తాను.
అది నిరూపణ కాకుండా అవాస్తవమైతే మనం ఏం చేయలేం కదన్న. ఇది ఈ గతంలో జరిగిన పొరపాటుకి మేము సరిదిద్దుకునేందుకు మాకు ఒక అవకాశం కల్పించాలని, ఏదైతే తండ్రిలాగా భావించామో శ్రీధర్ రెడ్డి దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తున్నామని, ఇది మమ్మీ వచ్చినటువంటి ఒత్తిళ్ళు కానీ ప్రలోభాలకు కానీ మేము లొంగి కాదు, అప్పుడున్నటువంటి పరిస్థితులకు మాత్రమే మేము వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని చెప్పి కూడా మేయర్ స్పష్టం చేసింది. అలాగే తన భర్త మీద వచ్చినటువంటి కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకం ఆరోపణ మీద విచారణకు సిద్ధంగా ఉన్నాం, విచారణ తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. వీడియో జస్ కుమార్తో రాజేష్ టీవీ 5 నెల్లూరు.